Namaskaram, welcome to Ethic TV. Vivi Vinayak, Srinu Vaitla, Vanti Agradayarshakulaku, Adi Guru Ayana. 30 Paiga Chitralu, Banu Chandar, Superstar Krishna, Saundarya, Amani, Lanti Yandaro Nati Natimalaku, Action Chipina, Diggaja Darshakudayana. Ayane Manasagar Garu. Ee Roju, Ayana Sini Prasthanam Gurinchi. నేడు ఈ వయసులో కూడా ఆయన సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపించడానికి కారణాలు ఏమిటి అటువంటి విషయాల గురించి అడిగే తెలుసుకుందాం. నమస్కారం. సినిమా రంగంలోకి రావాలి అసలు సినిమా అనే పదం మీరు ఎప్పుడు విన్నారు సార్? అంటే మా స్కూల్ డేస్లోనే మా టీచర్స్ వాళ్ళ హస్బెండ్స్ డైరెక్టర్స్ ఉండేవారు. బట్ మాకు మెడ్రాస్లోనే చదువుకుంటాం వల్ల మొత్తం ఇండస్ట్రీ గురించి ఎక్కువ అవగాహన ఉండేది మాకు. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ ఆర్టిస్టులు వీళ్ళ తాలూకు జనరేషన్ అంతా మా స్కూల్లో చదువుకునేవారు. సో ఆ ఇది ఉంది మాకు. అలా మెల్లగా ఇండస్ట్రీలోకి వచ్చాను 1969 నవంబర్ 25 ఒక అసిస్టెంట్ ఎడిటర్గా ఎంటర్ అయ్యి ఒక వన్ ఇయర్ ఒక 8 సినిమాలు చేశాను. మా గురుగారు మధు పిక్చర్స్ మల్లికార్జునరావు గారి బ్రదరు శ్రీహరి గారు అని వెరీ స్ట్రిక్ట్ ఎడిటర్. ఆయన దగ్గర పనిచేస్తుంటే చాలా కష్టం. ఆయన దగ్గర పనిచేసి బయటకు వచ్చినాడు సక్సెస్కి ఎక్కువ దగ్గరలో ఉంటాడు. సక్సెస్కి ఫ్రాంక్లీ స్పీకింగ్ అదృష్టం కూడా కలిసి రావాలి. సో ఈ ప్రస్తావనలో కొన్ని కారణాల వల్ల ఫస్ట్ టైం డైరెక్షన్లోకి వచ్చాను. మహమ్మద్ బిన్ తుక్లక్ అనే సినిమా, అది వచ్చి డైరెక్టర్ బివి ప్రసాద్ గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్, ప్రొడ్యూసర్స్ నా స్కూల్ మేట్స్. సో సరదాగా మన సినిమా చేయమన్నారు, చేశాం. అక్కడి నుంచి మట్ల మాణిక్యం, మనుషుల్లో దేవుడు, శ్రీమంతుడు ఇలా నెంబర్ ఆఫ్ పిక్చర్స్ మా గురువు దగ్గర చేసుకుంటూ వచ్చాను. కొద్ది కాలం తర్వాత ఆయన లేరు. సో అప్పుడు పర్వతి నేను సాంబశివరావు గారి దగ్గర కలివి సీత అనే సినిమా కూడా చేశాను. నెక్స్ట్ కోటారెడ్డి గారి దగ్గర ఒక 3-4 సినిమాలు చేశాను యాజ్ అసోసియేట్ కో డైరెక్టర్గా. అసలు మాకు కో డైరెక్టర్ అనే పదం లేదు. మేము ఆ రోజుల్లో ఒక డైరెక్టర్ అయ్యి ఉండి తను సినిమాలు తీయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన్ని కో డైరెక్టర్ అని తెలుసుకునేవాళ్ళం. ఇప్పుడు కో డైరెక్టర్ అనేది కామన్ అయిపోయింది. కో డైరెక్టర్ అంటే ఈజ్ ఈక్వల్ ఇంటూ ద డైరెక్టర్, అది ఆ పదం అందరికీ వేయలేదు. ఇప్పుడు ఎన్బి చక్రవర్తి ఉన్నాడు డైరెక్టర్, చలసాన్ రామారావు ఉన్నాడు డైరెక్టర్. ఇప్పుడు నా దగ్గర పనిచేస్తున్నారని చెప్పి వాళ్ళని అసోసియేట్ డైరెక్టర్ అంటాం, గౌరవంగా ఉండదు. కాబట్టి ఒక కో డైరెక్టర్ అనేవాళ్ళం. ఇప్పుడు ప్రతి ఒక్కడు కోడెక్టర్ అంటే ఏదో ఒక పెద్ద పదం అనుకుని అందరూ వేసుకుంటున్నారు. అక్కడి నుంచి 83లో ఫస్ట్ పిక్చరు రాకేశ్లో డైరెక్ట్ చేస్తుంది జరిగింది. అది నాకు నేను కిరాయికోటి గారు నాయుడు గారు అబ్బాయి ఇవన్నీ కో డైరెక్టర్గా పనిచేశాను. కృష్ణ గారికి నేను బాగా తెలుసు. నాకు తెలుసు అంటే ఆయన సినిమాల్లో నేను కో డైరెక్టర్గా చేశాను. కాబట్టి ఆయన ఒకరోజు ఆయనతోనే సినిమా తీద్దామని మా బండి స్టార్ట్ అయింది. సరే ఆయన చాలా బిజీ, మనం అనుకున్న టైంకి చేయలేకపోయాం. ఆయన నెక్స్ట్ చేద్దుగానే అనటం జరిగింది. అప్పుడు సార్ నరేష్తో సినిమా చేస్తాను ఈలోపు అన్నాను. ఆ సినిమాని నేను ఆ రోజుల్లో నేను పెట్టే క్యాస్టింగ్ నరేష్, విజయశాంతి, రాజేష్, ముచ్చర్లన్న, దీప, రంగనాథ్, శుభ వీళ్ళందరికీ కలిపి నేను సోషల్ సినిమా తీస్తే 5 లక్షలు. బట్ నేను ఒక ఫారెస్ట్ అడ్వెంచరస్ మూవీగా బయటికి రావాలి అన్న ఆలోచనతో రాకాశ్లో అనే సినిమా తీసాను. అది వచ్చి నాకు 9 లక్షలు పైన అయింది. ఆ రోజుల్లో ఆ రిస్క్ ఎవరు చేయరు. నాకు ఫస్ట్ పిక్చర్ కదా, ఒక కమర్షియల్ యాక్షన్ పిక్చర్తో బయటకు వస్తే కమర్షియల్ డైరెక్టర్గా నిలబడతాం అన్నది మన సెన్స్.
అది కూడా కమర్షియల్గా సినిమా లేనప్పుడు ఏ ప్రొడ్యూసర్ ఎంకరేజ్ చేయడు. ఎంత గొప్ప సినిమా తీసినా మంచి డైరెక్టర్ అంటారు, కానీ పెట్టుకునే వాళ్ళు తక్కువ ఉంటారు. సో ఆ సినిమా మంచి కమర్షియల్ హిట్ అయింది, ఒక కొత్త ట్రెండ్ని కూడా క్రియేట్ చేసింది. ఇవాళ బాహుబలిలో ఒక కాలికి ఏడుకు ఒక డిక్షనరీ ఒక ఒక టైప్ ఆఫ్ డైలాగ్స్ పెట్టారు. మేము అప్పుడే అడిగి మనుషులకి 83లోని పెట్టాం. అప్పట్లోనే అంటే యాక్షన్ కింగ్ కేఎస్ఆర్ అంటే జూనియర్ అన్నట్టుగా అనేవాళ్ళు. అది నిజంగా సినిమాతోనే వచ్చింది కదా సార్? అవును, ఈ సినిమా నెక్స్ట్ డాకు అనే సినిమా. ఈ రెండు అయినాక వీడెవడో కేఎస్ఆర్ దాస్ లాగా ఉన్నాడు అని వచ్చింది. అది చాలా గొప్ప ఒక పద్మశ్రీ వచ్చినట్లెక్కే. నేను కేఎస్ఆర్ దాస్ గారు అంటే 100 సినిమాలు డైరెక్ట్ చేసిన ఆయన, ఆయన ఎడిటర్ కమ్ డైరెక్టరు. ఆయన 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 టెక్నికే వేరే. అలాంటి వాటితో నన్ను పోల్చినప్పుడు అది నాకు ఒక పద్మశ్రీ వచ్చినంత గౌరవం. సో అక్కడి నుంచి యాక్షన్ పిక్చర్స్ తీసుకుంటూ కొంచెం ట్రెండ్ని మార్చి స్టోట్ పరం దొంగలు, పబ్లిక్ రౌడీ, నక్షత్ర పోరాటం, దాడి ఇట్లా తీసుకుంటూ కమర్షియల్ సోషల్ ఎలిమెంట్స్ పెట్టుకుంటూ ఫైనల్కి కొంచెం ట్రెండ్ మార్చాలని అమ్మదంగా తీసాం. మంచి హిట్ అయింది. అక్కడి నుంచి ఆ యాక్షనే కాకుండా ఒక అమ్మనా కొడల, ఒక ఓసిన మదల, ఇంకా సెంటిమెంటల్గా ఒక అమ్మ అమ్మని చూడాలని ఉంది, ఓ సీతక్క, ఇలా తీసుకుంటూ మళ్ళీ నా స్కూల్ నేను మర్చిపోకుండా కోసం కొన్ని యాక్షన్ పిక్చర్స్ చేశాను. లైక్ యాక్షన్ నెంబర్ 1, కైలీ బ్రదర్స్, చార్మినార్, ఇలాంటివన్నీ బాగానే వర్కౌట్ అయ్యాయి. కన్నడలో కూడా నేను ముగ్గురు హీరోలతోనే తీశాను. ముగ్గురు హీరోలతో సినిమాలు తెలుగులోని చేశాను, కన్నడలోని చేశాను, అన్ని కమర్షియల్ హిట్సే. ఆ రోజుల్లో కబీర్ బేడిని విలన్గా పెట్టి సౌత్ ఇండియాలో ఫస్ట్ టైము లాస్ట్ టైము నేనే, ఇంకెవరు తీరా. అప్పుడే ఇది క్యాప్చర్స్ షిప్లు బోట్లు వీట్లు అన్ని తెగవాడేసాను. అంటే అవి కొంచెం మాకు కలిసి వచ్చినాయి. మేము మిగిలిన లొకేషన్లో మేము ఎవరి దగ్గర షూటింగ్ చేస్తున్నాము, వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి, వాటిని మనం మూమెంటరీగా సినిమాలో వాడుకున్నాం. మామూలుగా డబ్బు పెట్టి తీసుకుంటే చాలా కాస్ట్ అయిపోతుంది. బట్ ఆ సినిమా కూడా కమర్షియల్గా సక్సెస్. దాంట్లో రోజా ఆమెని సింధూజ అండ్ సొమ్మను బాను అల్లు పాడినను మంచి కమర్షియల్ సినిమాలు చేశా. ఎక్కడో చిన్న నాకు ఒక 3-4 ఇయర్స్ హెల్త్ బాగా, అప్పుడు కొంచెం స్టెప్ బ్యాక్ అయ్యా. నేనే వాంటే లేదు ఇప్పుడు వద్దు ఆరోగ్యం బాగున్నప్పుడు అని. తర్వాత ట్రెండే మారిపోయింది, సినిమా ట్రెండే. ఇప్పుడు డైరెక్టర్ కావాల్సింది ఓన్లీ బ్రెయిన్, జడ్జిమెంట్, ఈ రెండు డైరెక్టర్ ఉంటే వాడు సక్సెస్ఫుల్. ఏం కావాలో చెప్పి రైటర్ దగ్గర తీసుకునేవాడు డైరెక్టర్, ఏం కావాలో మీది డైరెక్టర్ చెప్పి తీసుకునేవాడు డైరెక్టర్, ఏం కావాలో డైలాగ్స్ అన్నీ మనమే రాసుకుంటే వాడు వేస్ట్ కదా. అది మనం రాసేది పక్కన పెట్టి వాళ్ళ బ్రెయిన్లోంచి ఏమొస్తుందో చూసుకుని దాన్ని మనం మన స్కూల్కి మలుచుకుని తీయాలి. మీరు తీసే చాలా సినిమాల్లో కాస్టింగ్ అంటే ఒక బలమైన హీరో బలమైన విలన్ ఉండడం అనేది సాధారణంగా జరుగుతుంది సార్, కానీ మీ దాంట్లో దానికి అదనంగా ఎక్కువ మంది హీరోయిన్స్ కూడా ఉండడం లేదా ఎక్కువ మంది హీరోలు కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది అంటే కమర్షియల్గా అందరి జనాలకు వర్కౌట్ అవడానికి కోసం అనేసి ఇలా కాస్టింగ్ ముందే ప్రూవ్ అంటే ఫిక్స్ చేసుకొని చేస్తారు ఎలా సార్? అంటే ఎప్పుడు మల్టీ హీరో సినిమా అనేది వాల్యూ. ముగ్గురు హీరోస్తో అంటే డెఫినెట్గా సొమ్ముకుండే ఫ్యాన్స్ సొమ్ముకుంటారు, బానుకుండే ఫ్యాన్స్ బానుకుంటారు, అల్లు పండుకుంటాడు అల్లు పండు. యాజ్ ఏ డైరెక్టర్గా నాకు ఉండేవాళ్ళు నాకు ఉంటారు. మరి ఇంతమంది హీరోస్కి ఒకడే విలన్ అవ్వాలి, ఎవడు ఎవడు అని ఆలోచిస్తే అప్పుడు లండన్లో ఉన్నాడు ఈయన కబీర్ పెట్టి ఫోన్ చేసి మాట్లాడి పిలిపించుకున్నాం చేశాం. ఎప్పుడు కమర్షియల్గా సినిమా తీస్తేనే మార్కెట్లో గుర్తింపు. నువ్వు ఎంత గొప్ప సినిమా తీసినా నువ్వు పెట్టిన డబ్బు రానప్పుడు వాడు ఫ్లాప్ డైరెక్టర్ కింద లెక్క.
ఇలాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులతో చేయడం వల్ల బడ్జెట్ కూడా ఎక్కువ అవకాశం ఉంది సార్, దాన్ని ఎలా అంటే మా నేను చేసే రోజులకి ఈ పరిణామాలు రాలా, ఇప్పుడు వచ్చినాయి. నేను చేసే రోజులకి ఇప్పుడు జగదేక వీళ్ళునే ఒక సినిమా తీశాను, 24 సెట్స్ వేశాను. అన్నపూర్ణ స్టూడియోలో అన్ని ఫ్లోర్స్ కావాలంటే ఒక ఫ్లోర్ ఇవ్వండి, మాకు అవసరాలు ఉంటాయి. 6 మంత్స్ అన్ని ఫ్లోర్లు నా దగ్గర ఉండేవి. ఒక ఫ్లోర్లో సెట్ చేస్తూ ఉంటాం, ఒక ఫ్లోర్లో షూటింగ్ చేస్తూ ఉంటాం. ఆ సెట్ అయిపోతే అక్కడ షూటింగ్ చేస్తాం, మళ్ళీ అది తీసేస్తాం. ఇలాగ 24 సెట్స్ వేసి తీసాం. మరి అంత తీసి అంత చేస్తే నాకు 2 కోట్లు అయింది. ఇట్స్ నాట్ ఆర్డినరీ. ప్రతి కత్తి ప్రతి ఇది వేయాలి. ఇది కాకుండా మళ్ళీ మైసూర్ ప్యాలెస్లో తీసాం. అంత చేసిన ఆ డేస్కి 2 క్రోర్స్ పెద్ద అమౌంట్ కూడా కాదు, బట్ ఓకే. అలా కాలాన్ని బట్టి తీస్తూ ఉంటాం. మామూలుగా మీకు కాస్త కోపం ఎక్కువ అంటే కోపం అంటే నాకు అసలు రాదండి, వస్తే మటుకు పోదు. నాకు చాలా కోపం అసలు ఇంపాసిబుల్ రాదు. ఎందుకంటే ఇక్కడ సినిమా ఫీల్డ్లో కోపాలు ప్రదర్శించి పని చేసుకోలేము, ప్రేమతోనే చేసుకోలేదు. ప్రేమతో చెప్పి 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 నువ్వు వినని స్టేజ్కి ఎప్పుడు వచ్చావో అప్పుడు కోపం ప్రదర్శించకపోతే 100% మనం సక్సెస్ కాలేము. ప్రతి మనిషికి ఇంకొక ముఖం ఉంటుంది. నేను సాగర్గా చూస్తున్నాను, ఇంకో సాగర్గా చూడద్దు. ఇంకో సాగర్గా చూసిన రోజులు చేసిన రోజులు అయిపోయినాయి. ఇప్పుడు మనం ఆ స్కూల్లోకి వెళ్ళాం. ఎందుకు వెళ్ళము అంటే సినిమా ఫీల్డ్గా సూటబుల్ కాదు. ఎవడెవడో ఏదో చెప్తాడు, నేను ఆయన తిట్టాడు కొట్టాడు కొట్టాడు ఎవడెవడని కొట్టినా ఇక్కడ ఒప్పుకోరు, చాలా కష్టం. ఇప్పుడు మీరు డైరెక్టర్గా ఉన్నప్పుడు సార్, అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా చేసేటప్పుడు ఆ రోజుల్లో కొద్దిగా బ్యాడ్ మౌత్ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు కదా, అప్పుడు మీకు సహజంగానే కొద్దిగా కోపం వస్తుంది. అలాంటి సంఘటనలు ఏదైనా ఎదురయ్యా సార్, డైరెక్టర్ ఏదన్నా అనడం, మీ తప్పు లేనప్పుడు మీరు ఏదన్నా కోపడడం? మేము తప్పి చెయ్యం. ఎందుకు చేయమంటే మా డైరెక్టర్ని మేము చాలా గొప్పగా చూసుకుంటాం, ఆయనకి రెస్ట్ ఇచ్చేస్తాం. మేము 18 గంటలు పని చేస్తాం, ఆయన పనులకు రానివ్వం. అంటే డిస్కషన్స్ ఇవి మేము చేసి ఆయనకి చెప్తాం ఈజీగా, ఆయనకి ఈజీ అయిపోతుంది. అది అట్లా కోపం అనేది ఇప్పుడు అడవిలో షూటింగ్ చేస్తున్నాం, ఆడ ఎవడో అరే భోజనాలకి పొలాలు కొనాలి రావు లారీ అన్నా, ఆడ పొలాలు కొనాలా దొంగలు కొనాలా, దొంగలు కొన్నాడు 20,000 ఎంత, ఆ దొంగలు కొట్టిస్తానికి 5,000. మనకు పుల్లలు కావాలంటే దొంగలు పచ్చి పచ్చిగా ఉంటాయి, అలాగా కుదరదు కదా, న్యూసెన్స్. అట్లాంటప్పుడు న్యాచురల్గా కోపం వస్తుంది. అది బిగ్ మనీ, 25,000 అంటే మాటలు కాదు. మాకు ఆ 40 డేస్కి లారీ పుల్లలు అయితే సరిపోతాయి అనేది క్యాల్కులేషన్. దొంగలు ఇచ్చేవాడికి కోపం వచ్చి గెలుస్తాం జరిగింది. చాలా మంది దర్శకులు మీ దగ్గర చేశారు సార్, సుమారు కన్నడలో ఉన్నారు, ఇప్పటికీ తమిళనాడులో ఉన్నారు, తెలుగులో మనం చెప్పడానికి అవసరం లేనంతగా వివి నాయక్ గారు, శ్రీను వైట్ల గారు, రవికుమార్ చౌదరి గారు, మన జి నాగేశ్వర రెడ్డి గారు, ఇలా చాలా మంది దర్శకులు మీ దగ్గర నుంచే వచ్చారు సార్. అది అంటే ఇంత వైవిధ్యం ఎందుకు సార్? చాలా మంది చాలా సినిమాలు చేస్తున్నారు సార్, వాళ్ళ దగ్గర నుంచి ఒకరు కూడా అంటే చాలా రాకపోవడం అనేది ఒకటి. మీ దగ్గర తక్కువ అంటే ఒక 3 10 సినిమాలే చేసినప్పటికీ ఇంత వైవిధ్యం రావడానికి అంటే మీరు ఎలా సార్ వాళ్ళని ట్రీట్ చేయడం? అంటే నేను అసిస్టెంట్స్ని అసిస్టెంట్స్ అలా చూడను, ఫుల్ ఫ్రీడమ్. మార్నింగ్ 6:30కి స్టోరీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది, 9:30కి అయిపోతుంది. సో అందరూ పార్టిసిపేట్ చేయాలి, అందరూ కూర్చోవాలి, అందరూ వినాలి. అందరూ ఇప్పుడు డిస్కస్ చేయకూడదు, రైటర్ వస్తాడు డిస్కషన్ అయిపోతుంది. అయిపోయినాక ఇప్పుడు నేను ఒక్కొక్కరిని పిలుస్తాను,
నీ ఒపీనియన్ అంటే అది బాగా ఇది బాగా లేదు అది కొంచెం కరెక్ట్ అనుకుంటావు ఇంకోసారి ఆలోచించు ఇలాగ అందరితో ఇంట్రాక్ట్ అయ్యి ఒక రేంజ్కి వస్తాం దాన్ని ఫైనల్ స్క్రిప్ట్గా చేస్తాం సో ఆ ఫ్రీనెస్ ఆ ఫ్రీడమ్ ఇప్పుడున్న డైరెక్టర్స్లో నాకు తెలిసి అన్న ఇద్దరు ముగ్గురు ఉన్నారేమో మీ కాలం దర్శకుల్లో కూడా ఈ కాలంకి వచ్చిన చాలా మంది చేసిన వాళ్ళు ఉన్నారు సార్ చాలా మంది డైరెక్టర్లు చాలా ఎక్కువ సినిమాలు చేశారు వాళ్ళ దగ్గర ఎంతో మంది అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నారు కానీ ఈ తరంకు ఒకరు కూడా డైరెక్టర్గా లేరు వాళ్ళల్లో మీ దగ్గర మాత్రము అసిస్టెంట్ డైరెక్టర్లు మాక్సిమం డైరెక్టర్లు అయిపోయారు సార్ చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు ఇప్పటికీ వాళ్ళు దానికి రీజన్ ఒకటి అమ్మా మన దగ్గర ఒక అబ్బాయి నేర్చుకుంటున్నాడు ఒక అబ్బాయి పనిచేస్తున్నాడంటే తన్ని మనం ఇమీడియట్గా పంపాలి ప్రమోషన్ ఇచ్చి అనే ఫీలింగ్తో ఉంటాను నేను ఎంతకాలం మన దగ్గర పనిచేస్తాడు సో ఏదైనా ఆఫర్స్ వచ్చినాయి అనుకో నాకే ఒక్కోసారి ఓవర్ ఆఫర్స్ వస్తాయి నా బదులు మాస్టర్ని బాగా చేస్తాడే ఏదైనా ఉంటే నేను ఉంటా కదా మా గురువులు కూడా మాకు అలా చెప్పేవారు ఎవరిని నిద్రపోతున్నాడని డిస్టర్బ్ చేయకూడదు సౌండ్ కూడా రానివ్వడం ఎందుకంటే ఆ నిద్రలో ఉన్న సుఖం ఏంటో తెలుసు నాకు సో వన్ షుడ్ నాట్ సఫర్ వితౌట్ స్లీప్ ఈవెన్ వినాయక్ ఉంటాడు నైట్ అంతా కూర్చుని ఎల్బీసీ రేవన్ దగ్గర సీన్స్ రాపిస్తాడు పొద్దున 5:30 వస్తాడు అంటే నైట్ అంతా ఆడు పడుకోలే నేను 5 లేచి రెడీ అయిపోయి ఇప్పుడు షూటింగ్ ఏంటి వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారా ఇదేంటి అదేంటి అని అన్ని చెక్ చేసుకుంటూ ఉంటాయి తిని వచ్చేస్తాడు అలాగానే వినయ్ సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అన్నీ వద్దు ఒకటి చాలు వినయ్ నేను తీస్తూ ఉంటాను నువ్వు పడుకో వాళ్ళు ఎవరికో టోల్కో వేసి ఫోన్ కొట్టి కారు పంపిస్తాం అక్కడికి మంచికి వచ్చేసి సెకండ్ సీన్ అక్కడ తీద్దాం ఆ లోడ్ నాకు సరిపోద్ది మార్నింగ్కి అట్లా ఇది వేవనాయక్ సార్ కూడా ఆది సినిమా అదే తమాస్కర్ ఆ సిచ్యువేషన్ అది లక్కీగా వినయ్ బుజ్జి బుజ్జి మంచి ఇద్దరు ఒక ఏజ్ గ్రూప్లు కదా కలిసి తిరుగుతూ ఉంటారు ఆస్ట్రేలియా వెళ్ళారు అక్కడ షూటింగ్ ఎన్టీఆర్కి వీళ్ళకి షూటింగ్ కాకపోతే వీళ్ళకి వాళ్ళకి ఏదో 100 మైల్స్ డిఫరెన్స్ ఉంది సరే వీళ్ళు షూటింగ్ అయిపోయింది అక్కడ ఎన్టీఆర్ ఉన్నారు కదా ఇది కలుద్దాం సదాగిద్దారు అలా వెళ్తే మరి ఊరికాని ఊరిలో నువ్వు నేను అందుకేదో కలుసుకున్నావు అనుకో ఇప్పుడు చూపించే ప్రేమ కన్నా అప్పుడు ఎక్కువ చూపిస్తాం మన అనే ఫీలింగ్ వస్తుంది అలాగా వాళ్ళిద్దరికి మధ్యన మంచి అటాచ్మెంట్ కుదిరింది అసలు వినయ్ స్కూల్కి మణిరత్నం స్కూల్ వినయ్ది అలాంటి కథే చెప్పాడు మండత్వం స్కూల్ ఆఫ్ స్టోరీ చెప్పాడు అందరికీ నచ్చింది అని ఇది కమర్షియల్ కాదు అన్న ఉద్దేశంతో ఎన్టీఆర్ ఇంకేదైనా మాస్ చెప్పండి 3 డేస్లో ఈ కథ రెడీ చేసి చెప్పాడు త్రీ డేస్ ఆర్ 4 డేస్ చెప్పాడు ఫస్ట్ సీన్ పడిపోయింది ఇప్పుడు దీనికి సినిమా ఫీల్డ్లో టాలెంట్ ఒకటే సరిపోదు టాలెంట్కి లక్ కూడా కలిసి రావాలి ఈ రెండు ఉన్నప్పుడే ఇండస్ట్రీలో సక్సెస్ అవుతాం నాకు రాట్లా అని బాధపడకూడదు నీకు టాలెంట్ ఉంది వస్తుంది నీ టాలెంట్ మిస్యూజ్ చేయక యూజ్ చేసుకో తయారు చేసుకో స్క్రిప్ట్స్ గుడ్లోకి వచ్చినప్పుడు గుడ్ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ప్రమోషన్ వస్తుంది మేమందరం స్కూల్ మేట్స్ ఒక స్కూల్లోనే చదువుకున్నాం చెన్నైలో ఉన్నప్పుడు
అందరూ కొందరు క్లాస్మేట్స్, కొందరు సీనియర్స్, కొందరు జూనియర్స్. నాకు 1 ఇయర్ సీనియర్, 1 or 2 ఇయర్స్. అంటే అది చిన్నప్పుడు స్నేహం, నువ్వు రాజువు రెడ్డివో మాకు వద్దు, నువ్వు పిన్సిటీ రవిరాజా అరే అని నేను పిలిచే హక్కు నాకు ఉంటుంది, నువ్వు నీకు అదే హక్కు ఉంటుంది. పిల్లలు మాట్లాడుకునేప్పుడు అలాగుంటుంది. అరవిందే అంటాను అనుకుంటా, అరవిందే అంటాను. ఇప్పటికీ రవిరాజా సార్ మీరు కలుస్తూ మాట్లాడడం సార్, అరవింద్ సార్తో కూడా మీరు కలుస్తూ? నేను పెద్దగా వెళ్ళనమ్మా బయటికి, పిలిస్తే తప్ప వెళ్ళను. పిలిచినా ఈ ఫంక్షన్ మనం వెళ్ళకపోతే అన్నా అయిపోద్దా అని చిన్నవాళ్ళ ఫంక్షన్స్కి ఎక్కువ వెళ్తా, పెద్దవాళ్ళ ఫంక్షన్స్కి పెద్ద వెళ్ళను. వెళ్ళినా అలా లోపలికి వెళ్తాం, ఇలా బయటకు వచ్చేస్తాం, కనబడేసామా అయిపోయింది బయటకు వచ్చాం, వచ్చింటాం వింటాం, అవన్నీ ఉండవు. ఈ తమాషా సంఘం కంపల్సరీ చెప్పొచ్చు. అరవింద్ సారు విమెన్స్ కాలేజ్ బస్ చేసుకొని అది ఏం సార్? అది సరదాగా స్టూడెంట్స్ డేస్లో స్టూడెంట్ స్పెషల్ అని ఒక బస్సు ఉండేది, ఫర్ ఓన్లీ ఫర్ గర్ల్స్. అది పాండిపేదర్ నుంచి ఎస్ఐటి కాలేజీకి వెళ్ళి, ఎస్ఐటి కాలేజ్ నుంచి క్వీన్ మేరీస్కి వెళ్ళి, క్వీన్ మేరీస్ నుంచి మౌంట్ రోడ్డు ఇతిరాజ్ కాలేజీకి వస్తుంది. అది ఓన్లీ ఫర్ ఆ పర్టికులర్ కాలేజీలకు సంబంధించిన వాళ్ళే ఎక్కుతారు అమ్మాయిలు. ఏ చిన్నప్పుడు ఏం చేసినా హీరోలాగా చేస్తాం, అట్లాగా ఆడేదు సదాగా. డ్రైవర్ని బెదిరించి బస్సు తీసుకుని వెళ్ళి సిన్సియర్గా ఎవరి కాలేజీలో వాళ్ళని దింపేసి వీళ్ళు అక్కడ పడేసి బస్సు లోపలికి వెళ్తారు. అంత తప్ప అదే అది ఆ వయసులో ఎవరేం చేస్తాం. కరెక్టే సార్, బట్ చెన్నైలో అక్కడ అమ్మాయిలు ఆ వయసులో అది కుర్రతనం అన్న. ఇప్పుడు నాకు తెలిసి అమ్మాయిలని నేను ప్రేమించేవాడిని, అది న్యాయబద్ధంగా ఉండాలి. దాన్ని బెదిరించో, దాన్ని జల్లాగో, దాన్ని ఇచ్చేసో ఇట్లాంటి అదోపనలు చేయకూడదు. ఇష్టపడితే నేను లవ్ చేస్తున్నా, అమ్మాయి ఒకంటే ఓకే, లేదంటే మర్చిపో. అందుకని దాన్ని హింసించి రాయితో కొట్టి ఇవన్నీ చేస్తారు, అవి తప్పు, అవి చాలా తప్పు. అలాంటిది ఒక దీప మటుకు నాకు పెళ్లి కాలేదు అనుకుని నన్ను పెళ్లి చేసుకుందామని ప్లాన్ చేసింది. ఓ ఫంక్షన్లో మా అబ్బాయి డాడీ అని వచ్చాడు, యు గాట్ మ్యారీడ్? ఎస్. ఆయన ఎవరు? వెరీ గుడ్. అప్పుడు తన మనసులో ఉన్నది మనకి ఎక్స్పోజ్ అయింది. ఇప్పుడు లాగా కాస్టింగ్ కౌచ్ ఇప్పుడు ఎక్కువ అంటే ఎక్కువ అయ్యలేదో తెలియదు, కానీ బయట అయితే పబ్లిక్ టాక్ అలా ఉంది సార్. అప్పుడున్న రోజులకి ఇప్పుడున్న రోజులకి అంటే అప్పుడు కూడా ఇలాగే ఉండేదా, బయటకు వచ్చేది కదా, ఇప్పుడు మీడియా ఎక్కువ అవడం వల్ల బయటకు వస్తుంది అంటారా, లేదంటే ఈ కాస్టింగ్ కౌచ్ ఎలా చూస్తారు సార్? లేదంటే కొంతమంది నార్మల్ గా కూడా అలిగేట్ చేసేవాళ్ళు ఉంటారు, అది ఎలా సార్? ఏముండదమ్మా, నువ్వు సినిమా తీస్తానికి వచ్చావా, అమ్మాయిలతో కాలం గడుపుతానికి వచ్చావా? అమ్మాయిలతో కాలం గడుపుతానికి వచ్చి నువ్వు ఇక్కడ రావాల్సిన పనిరా. నువ్వు సినిమాకి పెట్టి 50 లక్షలు కోట్ల రూపాయలు అమ్మాయికి పెట్టి ఆ అమ్మాయిని ఎంజాయ్ చేయి బెస్ట్. సినిమా వచ్చి సినిమా తప్పది, అలా వచ్చిన వాళ్ళే కొంచెం ఎక్కువ మంది ఉన్నారు, దెబ్బ తినిపోతారు, క్వశ్చనే లేదు. మనం ఎప్పుడు ఫ్రాంక్గా చెప్పాలంటే నెంబర్ ఆఫ్ హీరోయిన్స్ నేను కలిపి పడుకున్న రోజులు ఉన్నాయి. అంటే ఒక నమ్మకం, మన అమ్మాయి మన డైరెక్టర్ అంటే ఒక ఫాదరు, ఆ ఫీలింగ్స్తో ఉంటాం అంతే తప్ప వేరే యాంగిల్ ఆఫ్ థింకింగ్ మాకుండదు. ఎవరికన్నా ఉంటుంది, నాకుండదు, నాకు లేదు ఆ థింకింగ్. ఫ్రిక్షన్ ఎందుకంటారు?
అంటే ఇప్పుడు దాసరి నారాయణరావు గారు ఇండస్ట్రీకి పెద్ద డైరెక్టర్, దాంట్లో సందేహం లేదు. బట్ నా వరకు ఆయన డైలాగ్ రైటర్. నా దృష్టి ఎప్పుడు ఆయన నా డైలాగ్ రైటర్ లాగానే ఉంటుంది. ఆయనకి నేను మనాడు అనే ఉంటుంది. కానీ ఆయన ఎంత గొప్ప డైరెక్టర్ అయినా నాకు ఉండదు మైండ్లో అది. నాకు తెలిసింది ఆయన యాజ్ అ రైటర్, అదే ఉంటుంది నా మైండ్లో. నేను ఏ వ్యక్తి మీద అయితే పోటీ చేశానో ఆ వ్యక్తికి నేను చెప్పి అందుకే వెళ్ళాను. అనయ్య నువ్వు నుంచుంటానంటే నుంచో, నేను అమెరికాలో ఉండిపోతా, నేను నుంచోను ఉన్నాను. ఈలోపు గురుగారు ఒక వ్యక్తిని చెప్పాడు నువ్వు నుంచోమని, తను నుంచున్నాడు. తెలుసు తెలీదు, ఆయన ఒక రోలర్, దాసనారాయణరావు ఒక రోలర్. ఆయన చెప్పాడు, వీళ్ళు చేశారు. నా మైండ్లో ఏంటి, నేను అమెరికా నుంచి వచ్చేసాను, నేను అడిగాను నువ్వు నుంచుంటా అంటే నుంచోమని, నేను నుంచోను అన్నాడు. ఇప్పుడు ఎందుకు నుంచున్నాడు, అప్పుడు కరెక్ట్ పర్సన్ ఎవరు, నేనే నుంచోంది. అప్పుడు దాసనారావు గారు వర్గం గెలుస్తుందా సాగర్ వర్గం గెలుస్తుందా అన్నదే ఫజిల్. సో నుంచున్నా, నేను చెప్పా అనే నువ్వు ఓడిపోతావు, నువ్వు ఓడిపోతావు నాకు ఇంట్రెస్ట్ వయసు అని కాదు, అతను గౌరవనీయుడు. ఈజ్ ఆల్సో జెంటిల్మెన్. ఆయన ఏదో గురుగారు చెప్పారని నుంచున్నాడు. ఈవెన్ రోలర్ చెప్పిన క్యాండిడేట్ని కాదని సాగర్ సార్నే గెలిపించడానికి, గెలవడం అంటే ఆశామాషం, అవును చాలా గొప్ప స్థాయిలో గెలవడం జరిగింది. అంటే ఎంత రేంజ్ ఎట్లా అంటారు సార్? అంటే నాకు సర్కిల్ ఎక్కువ, ఎవరు ఎప్పుడైనా సమస్య అని వస్తే నేను చేయగలిగితే చేసేస్తా, లేకపోతే ఈ కారణంగా చేయలేను కూడా చెప్పేస్తా. ఆ డార్జింగ్ లాగుతాం, పీగుతాం, రేపురా ఎల్లుండ్రా అయ్యుండవు మన దగ్గర, చేయగలిగితే చేసేస్తాం, లేకపోతే ఇది అవ్వదమ్మా ఈ రీజన్స్లో అని చెప్పేస్తా. అందుకని మనకి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ అది ఉంటుంది. చివరిగా అంటే ఇప్పుడు మళ్ళీ మీరు సినిమా తీయాలనేసి అంటున్నారు సార్, ఆ సినిమా గురించి అసలు కొన్ని విషయాలు. త్రీ రెబల్స్, ముగ్గురు ఆడపిల్లలు, వాళ్ళ వాళ్ళ జాబ్స్లో ఉన్నతమైన పొజిషన్లో ఉంటూ సొసైటీలో జరుగుతున్న అన్యాయాలని అక్రమాలని చూసి వాళ్ళు తట్టుకోలేక ఒక మనిషితో ఎంతవరకు పోరాడాలో అంతవరకు వాడు విద్యలు నేర్చుకుని దే బికమ్ రెబల్స్, దే ఆర్ ఇన్ ద జాబ్స్, పక్కా చేసుకుంటాడు. ఇలాగ కొన్ని వందల మర్డర్స్ జరిగినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఊరికే ఉండదుగా. ఫైనల్కి పోలీస్ డిపార్ట్మెంట్కి తెలిసింది ఏంటంటే ఒక ముగ్గురు అమ్మాయిలే ఈ పని చేస్తున్నారు అని తెలిసింది. వాళ్ళని ఎలాగైనా పట్టుకుందాం అనేది పోలీస్. అలా త్రీ రెబల్స్ మంచి కమర్షియల్ సినిమా అంటే అనుకున్నా కానీ చేయను, ఎందుకంటే ఇప్పటికే నాకు బడ్జెట్ ఎక్కువైపోతుంది. సో మనకు తెలుసు మన పిండి ఎంత, మనం ఎంతమందికి టిఫిన్ వేయగలం అని, అది చూసుకోకుండా సినిమా తీస్తే ఆగిపోద్ది, అది ఇబ్బంది తలనొప్పులు. మొత్తం న్యూ, ఎవరు వాళ్ళ పేరుతో నేను సినిమా అమ్మను, ఓన్లీ సాగర్ అనే పేరుతోనే అమ్ముతా. సో ఎవరిన ఉన్నా కూడా నా సినిమా పాడైపోద్ది. నా సినిమా డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ ఫీలింగ్స్తో చేయాలి. పాతాళి చేస్తే రెగ్యులర్ అయిపోద్ది. పాతాళి అంటే నేను అందరినీ ఆబ్లిగేషన్ తెచ్చుకోగలను, బట్ నాకు ఒక్క పర్సన్ కూడా పాతాళిని పెట్టను. ఆడియో ఫంక్షన్లకి అంటే మీ దర్శ మీ స్టూడెంట్స్ ఉన్నారు,
అల్లు అరవింద్ సార్ కానీ ప్రమోషన్కి వెళ్ళలేమన్నా డెఫినెట్గా తీసుకుంటాను. సినిమా ఈజ్ డిఫరెంట్, ప్రమోషన్ ఈజ్ డిఫరెంట్. ప్రమోషన్కి వాట్ బెస్ట్ ఐ కెన్ డూ అండ్ డూ. ఈ ఛాన్స్ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఓకే, మీ సినిమా మంచి హిట్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.